నమస్తే అండి, బోస్ కుమారి. అంబటి రాంబాబు గారు పోయినసారి ఎలక్షన్స్లో జనసేన నాకు బాకు కత్తి అనేటువంటి కోణంలో మాట్లాడారు. అంటే నా పాలిట బాకు అది, నా పాలిట చాకు అని చెప్పేసి మాట్లాడారు. అంటే జనసేన పార్టీని చూసి 2019లోనే భయపడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూడా ఆ వీడియోలో మరి అలాంటిది ఈరోజు ఆయన పిచ్చి కుక్క ఒక పంది వాహనం వేసుకుని వచ్చి బురద జల్లుతుంది, ఈ విధంగా చివరికి వారాహి మాతనే అవమానించేటువంటి విధంగా ఘోరమైనటువంటి విధంగా మాట్లాడే స్థితికి పరిస్థితి తెలిసి కూడా ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన అని అంటే, ఇక్కడ క్లియర్ ఏంటంటే నేను ఓడిపోతున్నాను కంపల్సరీగా, ఇంకా నేను గెలిచేదంటూ లేదు అనేటువంటి విధంగా సర్వేలు వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే ఆయన నియోజకవర్గ కన్నాలక్ష్మీనారాయణ బీజేపీ నుంచి వచ్చిన టీడీపీ అభ్యర్థిని ఎప్పుడైతే ప్రకటించేశారో ఇక సీన్స్ ఇతర అయిపోయినట్టు, ఇంకా దాంట్లో ఇంక వేరే సెక్షన్ లేదు. ఖచ్చితంగా అక్కడైతే మాత్రం సత్యనపల్లిలో ఆయన గెలిచేటువంటి పరిస్థితులు లేవు, ఇది డిసైడ్ అయిపోయినటువంటి విషయం. నేను ఎట్ట ఓడిపోయేదే కాబట్టి పార్టీ నమ్మకం ఉంటే ఎప్పటికైనా మళ్ళీ భవిష్యత్తు వస్తే రావచ్చు అనేటువంటి విధంగా, ఎందుకంటే కృతజ్ఞతగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన మాట్లాడినటువంటి విధానమే తప్ప, ఆయన అంటే ఒక రకంగా చెప్పండి దాంబికం, మేకపోతు గాంభీర్యం ఆయన ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరికి సౌండ్ లేవు, ఎవరికి మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా లేవు. కాబట్టి అంబటి రాంబాబు గారు క్లియర్గా ఓడిపోతున్నాడు సత్యనపల్లిలో. ఇది ఏ సర్వే చెప్తున్నా, ఎంతమంది చెప్తున్నా, సోషల్ మీడియా మాట్లాడుతున్నా, పరిస్థితి ఇది. కాబట్టి ఇది తెలిసే 2019లోనే భయపడ్డారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి చెప్పండి.